మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. 4 ఇయర్స్ ఆఫ్ ఈ పరిపాలన ఎలా ఉంది? చాలా బాధగా ఉంది. మా నియోజకవర్గానికి ఏమీ ఎక్కువ చేయలేకపోయింది. మా పార్టీ ప్రభుత్వంలో ఉండింటే ఎమ్మెల్యేగా వేరేగా ఉంది. మీరు 2019లో మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? గెలుస్తామండి, దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది? టీఆర్ఎస్ పరిపాలనలో భాగంగా నేను ఒక ఎమ్మెల్యే కాబట్టి, నేను ఎమ్మెల్యే అయినప్పుడు సరే అప్పుడు పరిస్థితులు ఎట్లుండంటే 2014లో అలాంటి పరిస్థితిలో 2014 ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు నన్ను కాంగ్రెస్ క్యాండిడేట్గా నిలబడ్డా. టీఆర్ఎస్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది పబ్లిక్. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. రైతు బంధు పథకం కూడా వచ్చింది రీసెంట్గా. నాకు తెలిసి 154 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అది టీఆర్ఎస్కి మంచి ప్లస్ అవుతుంది కదా? టీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది అంటే ఎస్ ప్లస్ అవుతుంది. ఎవరైతే ఆ పంట చేస్తున్నారో, సాగు చేస్తున్నారు, వాళ్ళు రైతు. యాక్చువల్లీ మీ పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉంటే యువర్ నాట్ అన్ యాక్చువల్ రైతు, భూస్వాములు అంటారు. ఇప్పుడు రైతు పేరు చెప్పి భూస్వాములని మీరు హెల్ప్ చేస్తే. మీరు హైదరాబాద్ వదిలి కోదాడ వెళ్ళరు అని, అది కూడా ఐ డోంట్ నో ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఇవన్నీ. కానీ 2019లో సార్ 19లో సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తారని సార్ బాధ్యత, ఇప్పుడు ఒక పార్టీ నడిపించే బాధ్యత సార్ మీద పెట్టారు. మెజార్టీ గెలిచి ప్రభుత్వం ఫామ్ చేయాలనేది కాన్సెప్ట్. ఇప్పుడు పర్సనల్గా యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా మీరేం ఫీల్ అవుతారు ఇప్పుడు? వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మోదీ గారు వచ్చి డిమానిటైజేషన్ అంటే అసలు అది వి కెనాట్ ఇమాజిన్. ఇండియా ముందుకు పోలేదు. ఆ ఒక్క హక్కు హైజాక్ చేసుకుపోయిండు మోడీ అండ్ కేసీఆర్. నిజంగానే జరుగుతుంది. అధినేతకి ఎవరైతే దాన్ని కాపాడాలనో వాళ్ళకే ఇంటెన్షన్ దుర్బుద్ధి పుట్టి చేసింగ్ మషిన్. నువ్వు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తుంది. 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న రాజకీయాలు చూశారు, ప్రెసెంట్ రాజకీయాలు కూడా చూస్తున్నారు, డిఫరెన్స్ ఏం గమనించారు? వాల్యూస్ అన్ని మారిపోయినాయి రాజకీయంగా చూస్తే. ఒకప్పుడు లీడర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు పార్టీకే ప్రాణం ఇస్తాము అట్లా విడిపోతారండి. ఇక పార్టీ వీళ్ళు వాళ్లకు ఇన్వైట్ చేయరు, వీళ్ళు అటు దిక్కు చూడ. 2019లో కోదాడ ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు? ఒక 5 ఏళ్ళు అక్కడ ఏమీ డెవలప్మెంట్ వర్క్స్ కాలేదు. నేను అదిగాక ఒక ఆర్కిటెక్ట్, నాకు ఒక పర్సనల్ అంబిషన్ కూడా ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రజెంట్ మన గెస్ట్ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? మంచిగా ఉన్నా, థ్యాంక్ యూ. 4 ఇయర్స్ ఆఫ్ ఈ పరిపాలన అంటే 4 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ మీరు ఎమ్మెల్యేగా, ఎలా ఉంది? ఎలా ఉంది? చాలా బాధగా ఉంది. బాధ ఎందుకు మేడం? ఎందుకంటే యాజ్ అన్ ఎమ్మెల్యే మన స్థానిక మా నియోజకవర్గానికి ఏమీ ఎక్కువ చేయలేకపోయినా అనే బాధగా ఉంది. తప్పితే పర్సనల్లీ అబ్బికమ్ అని ఎమ్మెల్యే ఒక మంచి అవకాశం వచ్చిండే ఎంతో చేయడానికి, బట్ ఉన్న పరిస్థితి వల్ల ఎంతైతే చేయదలుచుకున్నానో అంత చేయలేకపోయినాం. ఏంటి ఆ పరిస్థితులు అంటే, వాట్ ఆర్ దోస్ పరిస్థితులు? బికాజ్ ఎమ్మెల్యేగా నేను ఇప్పుడు అపోజిషన్లో ఎమ్మెల్యేగా ఉన్నా, అందువల్ల పరిస్థితులు అంటున్నాయి. ఇప్పుడు మా పార్టీ ప్రభుత్వంలో ఉండింటే ఎమ్మెల్యేగా వేరేగా ఉండు. ఇప్పుడు అపోజిషన్గా ఉన్నాం కాబట్టి దానివల్ల బాధ అని చెప్తున్నా, ఎక్కువ పనులు అవ్వట్లేదు అని. ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్లో ఉన్న వాళ్ళకైతే ఫండ్స్ ఈజీగా వచ్చేస్తాయి, కానీ మీరు అపోజిషన్లో ఉన్నారు, మీకు
ఫండ్స్ రావడం చాలా కొంచెం ఎమ్మెల్యే ఫండ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఎమ్మెల్యే ఫండ్స్ ఏ పార్టీలో ఉన్నా వస్తాయి, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఇతరతర పనులు అదనంగా ఏవైతే వర్క్స్ తీసుకొని వచ్చి మన మన నియోజకవర్గాల్లో చేయాలో అవి కావట్లేదు అంటున్నాను. నాట్ రెగ్యులర్గా వచ్చే ఎమ్మెల్యే ఫండ్స్ అది అందరు ఎమ్మెల్యేలకు వస్తాయి, దాంట్లో పూర్తిగా చేసినాం అందులో ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు అంటున్నారు ఫుల్ఫిల్ చేయలేదని, మీరు 2019లో మరి ఎలా ఎదుర్కోబోతున్నారు, అంటే ఎలా గెలుస్తామనుకుంటున్నారు? గెలుస్తామండి, దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఫుల్ఫిల్ చేస్తేనే మ్యాక్సిమం ఓట్లు వేస్తాం అట్లా ఏమి ఉండదు. స్థానికంగా యువర్ లోకల్ ఎమ్మెల్యేగా కూడా మీది మీకు ఒకటి ఉంటుంది, పార్టీ పరంగా ఒకటి ఉంటుంది, ప్రభుత్వం పరంగా ఉంటుంది. జస్ట్ ఒకటే అంశం చూసి ఏ ఓటర్ కూడా చేయరు. అండ్ కోదాడుకి నాకున్న సంబంధము ఇట్స్ నాట్ మియర్ పాలిటిక్స్, ఇట్స్ మోర్ లైక్ అ ఫ్యామిలీ. సో ఇది చాలా ఒక డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ నా వరకు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడి నుంచి 94 నుంచి మాకు అక్కడి నుంచి పరిచయాలు. సో ఇట్ ఈస్ లైక్ ఫ్యామిలీ మాకు, 20 ఏళ్ళ సంబంధము కాబట్టి. సో అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది. టీఆర్ఎస్ పరిపాలనలో భాగంగా నేను ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆ బాధ అని చెప్పిన మీకు. బికాజ్ నేను ఈసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే అయినప్పుడు సరే, అప్పుడు పరిస్థితులు ఎట్లుండంటే 2014లో నేను మా నియోజకవర్గాల్లో వర్గంలో తిరిగి ప్రజలకు చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని గట్టి నమ్మకం ఉండేది. అదే నమ్మకం మీద నేను ప్రతి ఒక్కరికి ఎన్నో హామీలు, అంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా తెలియాలి. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడులో 94లో ఆయన ప్రయాణం స్టార్ట్ చేసి 2009లో హుజూర్నగర్ షిఫ్ట్ అయ్యారు. సో హుజూర్నగర్ షిఫ్ట్ అయినప్పుడు కోదాడులో అప్పటి వరకు చేసిన డెవలప్మెంట్ వర్క్స్ ప్రజలందరూ చూసి ఉన్నారు. దాని తర్వాత 2009 నుంచి 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది అప్పుడు. సో సార్ ఎమ్మెల్యే ఉండి లాస్ట్కి గత లాస్ట్ 2 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ చేసిన డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయం. అలాంటి పరిస్థితిలో 2014 ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు నన్ను కాంగ్రెస్ క్యాండిడేట్గా నిలబడితే ఈ బ్యాక్గ్రౌండ్తో, ఎందుకంటే మా కోదాడు ప్రజలకు తెలుసు సార్ ఎట్లాంటి పనులు చేస్తారో, ఆ నమ్మకం మీద సార్ మీద ఉన్న అభిమానంతో నమ్మకం మీద నన్ను కోదాడింటి ఆడబిడ్డగా వారు చూసి 20 ఏళ్ళ నుంచి వారు నాకు తెలుసు కాబట్టి సరే సార్ ఉన్నా మేడం ఉన్నా ఒకటే, అదే స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతాయి. ఎందుకంటే సార్ హుజూర్నగర్ పోయినప్పుడు కోదాడులో 5 ఇయర్స్ మనం లేము ఎమ్మెల్యేగా. నేను సోషల్ యాక్టివిటీస్ ఇతరత్ర చూసుకునేదాన్ని కానీ, బట్ అఫీషియల్లీ వీ వర్ నాట్ అన్ ఎమ్మెల్యే దేర్. సార్ హుజూర్నగర్కి చూసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఎంత డెవలప్మెంట్ కోల్పోయారు ఆ 5 ఏళ్లలో కోదాడు ప్రజలని వారికి తెలుసు. ఎంత అభివృద్ధి హుజూర్నగర్లో చెందింది జరిగిందని కూడా 2 కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి అక్కడ. సో ఆ బ్యాక్గ్రౌండ్లో డెఫినెట్లీ సార్ వచ్చినా మేడం వచ్చినా మనకు అదేవిధంగా అభివృద్ధులు పనులు జరుగుతాయని గట్టి నమ్మకంతో నన్ను ఆదరించారు. నేను నా రాజకీయం జర్నీ కోదాడుతో షురు అయింది కాబట్టి నేను ఇప్పుడే కాదు ఇక చచ్చిపోయే వరకు వాళ్ళకి నేను రుణపడి ఉంటా, అదొక అంశం. అయితే ఎస్, ఎమ్మెల్యేగా వస్తా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. సో అక్కడ అప్పుడు సార్ పోయినసారి 3,500 crores పెట్టి డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది, లిఫ్ట్స్ కానీ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైనా సార్. సో నేను మా అందరికి వాళ్ళకి చెప్పిన అక్కడ సార్ 3,500 crores పెట్టినారు, ఇక్కడ మనం 3,600 crores పెట్టి చేస్తా అని తప్పక చెప్పిన, ఎందుకంటే వారికి ఆ నమ్మకం ఉంది సార్ అక్కడైనా ఇక్కడైనా ఒకటే చేస్తారని, ఎందుకంటే ప్రభుత్వంలోకి వస్తుందని అంత గట్టిగా చెప్పిన. అది నేను నెరవేర్చలేకపోయినా అని బాధగా ఉందని అట్లా నేను మీకు చెప్పిన బాధగా ఉంది. సరే మనకు షాక్ ఏమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. సో
అదొక భాగం అయితే సరే, ఏ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన ఇన్నేళ్ళు గత 60 ఏళ్ళ నుంచి ఎన్నికలు అయిపోగానే ఒక మళ్ళా ఒక నార్మల్ వాతావరణం ఏర్పడుతుంది. పార్టీల పరంగా చూస్తే, గవర్నమెంట్స్ పరంగా చూస్తే స్థానిక ఎమ్మెల్యేకి ఒక రైట్ ఉంటుంది, ప్రభుత్వంతో మాట్లాడడానికి ఒక బాధ్యత ఉన్నది, ఒక రైట్ కూడా ఉండేది. ప్రజాప్రతినిధి కాబట్టి వారు చెప్పిన విషయాలు ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు ఏ ఉన్నా ఏ పార్టీ ఉన్నా మాట్లాడేది, చూసేది, రెస్పాండ్ అయ్యేది, యాక్షన్ కూడా తీసుకునేది. అంటే మనకు ఏదైనా స్థానికంగా ప్రాబ్లం ఉంది అని మనం గవర్నమెంట్ దగ్గర ఏ పార్టీ అయినా సరే, మరి మేము అపోజిషన్లో కూడా ఉన్నాం ఫస్ట్ 2 ఇయర్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగానే చేశారు, గవర్నమెంట్లో ఉన్నాం బాగానే చేశారు. ఇది టీఆర్ఎస్ పాలన అనేసరికి 2014లో టీఆర్ఎస్ పాలన అనేది విచిత్రంగా జరిగింది. ఊహించలేదు అసలు ఏ పొలిటీషియన్స్ కూడా, ఎస్పెషలీ అపోజిషన్లో ఉన్న పొలిటీషియన్స్, ఇలాంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రభుత్వం పరంగానే ఎవరు కూడా ఊహించలేదు. అంటే నేను ఫస్ట్ టైము, నాకైతే అది పెద్ద షాక్. ఉన్న సీనియర్స్ అందరూ కూడా ఉన్నారు కదా, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, చిన్నారెడ్డి గారు కానీ, మా అపోజిషన్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక పెద్ద షాక్లోనే ఉన్నారు. రైట్ ఫ్రమ్ డే వన్ అసెంబ్లీ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచే ఆ తేడాలు చాలా కండ్లకు కొట్టినట్టుగా అనిపించినాయి. ఓకే, ప్రభుత్వ పాలన అంటే చిన్న ఎగ్జాంపుల్స్, ఇతర పార్టీ ఎమ్మెల్యేస్ పోతే రెస్పాండ్ కాకపోవడము, ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము. గతంలో కూడా చాలామంది లీడర్స్ చెప్పారు వెళ్ళిపోయేటప్పుడు, వచ్చి వాట్ ఎవర్ ఉన్నప్పుడు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, మినిస్టర్స్ స్పందించలేరు, వాళ్ళకి ఫ్రీడమ్ లేదు డెసిషన్స్ చేయడానికి. తో ఇది చాలా విచిత్రమైన, ఫస్ట్ టైం చూసిన పరిపాలన ఎవరికైనా. సో గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నడిపే మరి అధినేత కానీ వారి ఆలోచనలు కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ టీఆర్ఎస్ అంటే బయట వినిపిస్తున్న వార్త ఇది, యాక్చువల్లీ టీఆర్ఎస్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది పబ్లిక్లో. అది మీకు అనిపించిందా? దెన్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. బికాజ్ మేము కూడా పబ్లిక్లో నిత్యం ఉంటాం 24 గంటలు. మీరు ఎట్లా వినిపించింది అంటున్నారో నాకు తెలియదు, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ యువర్ స్టేట్మెంట్, బట్ దట్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. నేను వేరే పార్టీకి చెందిన అని కాదు, కానీ జస్ట్ యాజ్ అన్ ఆర్డినరీ పర్సన్ రోజు తరబడి మనకు అందరితో సంబంధాల్లోనే నిత్యం అందులోనే ఉంటాం కాబట్టి దట్ ఈస్ అ ఫాల్స్ థింగ్. ఇనీషియల్గా వాళ్ళు వచ్చినప్పుడు ఎన్నో ఆశలు ఉండే, అందుకే వాళ్ళని ప్రభుత్వంలో ఓటేసి తెచ్చినారు ప్రజలు, అది ఒప్పుకుందాం. బట్ క్రమంగా వాళ్ళు చేసే చెప్పే మాటలకి, వాళ్ళు చేసే పనులకి నిదర్శనం, వేరే వాళ్ళు అనని అవసరం లేదు. సరే, ఒక ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, ఏదన్నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా అరికట్టే విషయం. అరికట్టే రైట్ ఫ్రమ్ మోడీ అక్కడ ఇక్కడ వీరు, ప్రెస్ కానీ పేపర్స్ కానీ మీరు చూసిండ్రు. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేనందుకు అందరు కొంచెం అలర్ట్ అయి ఉన్నారు. ఇట్లా ఓపెన్ ఫోరమ్స్లో ఎవరు ఏం చెప్తలేదు. బహుశా మీరు అందుకే ఆ మాట అనిండొచ్చు, ప్రజల్లో ఇది ఉంది కానీ మనసులో ఒకటి ఉంది, బయట చెప్పేది ఒకటి ఉంది. సరే గడవాలి కదా, మనకెందుకు వచ్చిందని కామ్గా ఉండేటోళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు రైతు బంధు పథకం కూడా వచ్చింది రీసెంట్గా, నాకు తెలిసి 54 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అది కూడా ఒక మంచి పథకమే కదా మనం, అది టీఆర్ఎస్కి మంచి ప్లస్ అవుతుంది కదా. నో, టీఆర్ఎస్కు ప్లస్ అవుతుందా కాదా అది వేరు ముచ్చట. మనము ఇందులో ఉన్నామంటే సామాన్య మనిషికి ప్లస్ కావాలి. వీఆర్ నాట్ టాకింగ్ పొలిటికల్. టీఆర్ఎస్కు ప్లస్ అవుతుందా అంటే ఎస్ ప్లస్ అవుతుండొచ్చు వాళ్ళ ఆలోచనలో, కానీ మనము ఏం చేయాలి, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు, అది సామాన్యునికి ప్లస్ అవుతుందా లేదా అనే మీద డిస్కషన్ చేయాలి. మరి ఆ సెక్షన్కు ప్లస్ అయితే వాట్ అబౌట్ అది యాక్చువల్లీ గోల్ ఏంటి, అసలు ఆ పథకం ఎందుకు పెట్టిండు, ఎవరికి హెల్ప్ చేయాలి, వి మస్ట్ స్టార్ట్ అనలైజింగ్ దాట్. రైతు ఎందుకు కష్టంలో ఉన్నారు,
ఆ కష్టంలో ఉన్న రైతును ఆదుకోనించుకునే కదా ఈ పథకం. అవును. సో అదొక అంశం అయితే ఆ గోల్ అదే అచీవ్ కాకపోతే అది ఎట్లా ప్లస్ అవుతుంది అనుకుంటారు అనేది ఒక ప్రశ్న. బికాజ్ రైతు ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారు, ఎవరు ఇబ్బందిలో ఉన్నారు, ఎవరైతే ఆ పంట చేస్తున్నారో సాగు చేస్తున్నారు వాళ్ళు రైతు యాక్చువల్లీ. మీ పేరు మీద ఎన్ని ఎకరాలు భూమి ఉంటే యు ఆర్ నాట్ అన్ యాక్చువల్ రైతు, భూస్వాములు అంటారు. రైతు అంటే ఎవరైతే యాక్చువల్లీ ఆ పని చేస్తారో, దున్ని విత్తనం నాటు పెట్టి ఆ విత్తనం మీద అది పెరిగి అది అమ్ముకుంటే ఆ విత్తనం మీద వచ్చే ధాన్యం నుంచి పైసల మీద ఆధారపడే వ్యక్తినే రైతు. వృత్తిని చేస్తే కదా మనం. అవును మేడం. డాక్టర్ అని పేరు మనం డిగ్రీ చేసి, డాక్టర్ అని డిగ్రీ చేసి ఉండి మనం ఏదో వేరే బిజినెస్ పెట్టుకుంటే డాక్టర్ పేరుకున్నదే అంటాం కానీ ఆయన యాక్చువల్ డాక్టర్గా కన్సిడర్ చేయం కదా. సో అదే తేడా. ఇప్పుడు రైతు పేరు చెప్పి భూస్వాములని మీరు హెల్ప్ చేస్తే ఎంతవరకు అయితే ప్రజలే ఆలోచించాలి ఈ రాజకీయాల్లోకి. 2014 వరకు మీరు మేబీ సార్ బ్యాక్ ఎండ్లో వర్క్ చేశారు, చాలా సపోర్ట్ చేస్తుంటారు. 2014 తర్వాత మీరు డైరెక్ట్ పాలిటిక్స్లోకి, రియల్ టైమ్ పాలిటిక్స్లోకి వచ్చేసారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి. అంటే దీ అంటే స్వతహాగా మీరు వచ్చారా లేకపోతే సార్ ప్రోత్సహిస్తే వచ్చారు, అంటే సార్ సపోర్ట్ చేస్తే వచ్చారా? టు బీ ఆనెస్ట్ అది దేవుడు పంపించింది అనుకుంటా. సార్ అనుకోలేదు, నేను అనుకోలేదు. ఆఫ్కోర్స్ అవకాశం సోనియా గాంధీ గారు ఇచ్చారు, అది కూడా ఎప్పుడు మరవని విషయం నాకు. అంటే తను ఆ రోజు టికెట్ ఇచ్చినందుకే నేను ఈరోజు మీ ముందర ఎమ్మెల్యేగా కూర్చొని కూడా మాట్లాడుతున్నాను. బట్ అది సర్కమ్స్టాన్సెస్ అట్లా వచ్చినాయండి. దేవుడు అంటే సర్కమ్స్టాన్సెస్ అట్లా వచ్చినాయి. మళ్ళీ సేమ్ బ్యాక్గ్రౌండ్, సార్ అప్పుడు 94లో ఒక ఫైటర్ పైలట్గా ఉండి రాజీనామా చేసి మరి ఏడీసీగా ప్రెసిడెంట్ దగ్గర ఉండి మళ్ళీ ప్రజాసేవలో రావాలనుకుని ఒక టికెట్ తీసుకొని సరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి టికెట్ తీసుకొని దిగడం జరిగింది. అప్పుడు సరే మాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఫస్ట్ టైం వచ్చినాము ఫ్రమ్ ఢిల్లీ. సరే మన గురించి క్యాంపెయిన్ చేయాలి కదా, ఎవరు చెప్తారు? ఇప్పుడు సార్ గురించి నేనే చెప్పాలి, క్యాండిడేట్ కొంత చేస్తే ఇక నాకంటే ఇంకెవరికి ఏం తెలుస్తుందని నేను నా పార్ట్నర్కు హెల్ప్ చేయాలి. ఒక ఇక ప్రజాక్షేత్రంలో దిగినాం, మనం క్యాంపెయిన్ చేయాలి, మన గురించి మనం తెలియజేసుకోవాలి, అసలు ఎందుకు వచ్చినాం పాలిటిక్స్కి, వాట్ వాజ్ ది ఐడియా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నేను బయలుదేరినా. సో అట్లా 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 20 ఏండ్లు జస్ట్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చేది, సార్తో బ్యాక్గ్రౌండ్ చేసేది వెళ్ళేది. బట్ ఎలక్షన్స్ లేనప్పుడు ఆ ఫాలోయింగ్ 4 ఇయర్స్లో 4.5 ఇయర్స్లో సోషల్ ఆస్పెక్ట్స్ చూసుకున్నా, కాన్స్టిట్యూన్సీ, ఎవరికైనా హెల్త్ ఆర్ చదువు ఆర్ పెండ్లిళ్ళు ఆర్ సంబంధాలు ఏర్పడితే ఒకరికొకరు పోవడం, అట్లా అందరినీ చూసుకునేదాన్ని, నాట్ పొలిటికల్, సోషల్లీ అన్నీ. నేను నిత్యము యాక్టివ్గా ఉండే, యాక్టివ్గా పోయేది వచ్చేది ఉండేది చేసేది వాట్ ఎవర్. సో 20 ఏండ్లు అయినాక నేను ఎప్పుడు ఊహించుకోలేదు సార్ అసలు కోదాడి విడిచిపెట్టి హుజూర్నగర్ పోతారని. అప్పుడు పరిస్థితులు అట్లా వచ్చింది. అక్కడ నుంచి పోటీ చేస్తే కోదాడు ఓడిపోతుంది కాంగ్రెస్ అని కూడా అనుకోలేదు, బికాజ్ ఇట్ వాజ్ అ గుడ్ హోల్డ్ అయితే. కానీ దురదృష్టవశాత్తు చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయాను. కాంగ్రెస్ సీట్ కాంగ్రెస్ లాస్ట్ కోదాడ్ టు టీడీపీ. మళ్ళీ 2014లో అందరు ఏమన్నారంటే సార్ మీరన్న రాండి, మాకు అభివృద్ధి ఆగిపోయింది, మీరు అటు పోయినాం, లేదా మేడం నన్ను పెట్టండి. ఎందుకంటే మాకు వారు ఇప్పుడు తనున్నా మీరున్నా మాకు ఒకటే, కాబట్టి వస్తేనే కాంగ్రెస్లో మేము గెలిపిస్తామని ఒక సర్వేలో తెలిసింది. పార్టీ కాడర్ కూడా అదే కోరింది, ప్లస్ ప్రజలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ తెలుసు కదా అందరికీ, 10 ఏండ్లు ఉన్నారు, అక్కడ పోయి అక్కడ డెవలప్మెంట్ చూసినారు. సో తనుంటేనే మా ప్రాంతానికి మళ్ళీ డెవలప్మెంట్ అవుతుందనే గట్టి నమ్మకంతో అందరూ ఒకటే పేరు చెప్పినారు, సారు లేదా సార్ భార్య, అది నేను. సో అండ్ సోనియా గాంధీ గారు అందుకే విన్నబిలిటీ ఉన్నదని, మరి తను విమెన్ ఎంపవర్మెంట్కి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మరి వారు, నేను ఎప్పటికీ తనకు కృతజ్ఞత ఉంటుంది నాకు, తను షీ కైండ్గా తను నాకు ఆ టికెట్ ఇచ్చినందుకు. సరే బట్ నోబడీ ప్లాన్డ్ దిస్. అంటే 20 ఇయర్స్ నేను ఒక ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్, నేను నా వృత్తిలో కొనసాగుతుంటే నేను ఇప్పటికీ కొనసాగుతున్నా,
బట్ ఎవరం ఇద్దరం అట్లా అనుకోలేదు. బట్ కాంగ్రెస్ పార్టీకి సీట్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీకి ఎవరిని పెడితే కాంగ్రెస్ పార్టీలో గెలుస్తారని ప్రధానంగా చూస్తే, బికాజ్ ఆఫ్ దిస్ అసోసియేషన్, 20-25 ఏళ్ళ అసోసియేషన్ ఉంది కాబట్టి అట్లా రాజకీయాల్లోకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి డెఫినెట్గా మంచి చేయడంలో తప్పేం లేదు. వారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వారు గైడెన్స్ ఇస్తారు. మనం ఈ ప్రాంతం కూడా డెవలప్ చేయొచ్చు, తన హుజూర్నగర్ చేస్తున్న మరి కోదాడు కూడా మనం చేయొచ్చు అని ఒక ఆలోచనతో ముందుకొచ్చింది. మీ మీద అంటే మీరు, మాకు తెలుసు యువర్ ఇన్ టు కోదాడ, అంటే రెగ్యులర్గా వాళ్ళు టచ్లో ఉంటారు మీ నియోజకవర్గ ప్రజలతో. బట్ ఒక వాదన అంటే ఒక ఆపోజిట్గా ఒక మాట వచ్చింది. ఏంటి వచ్చింది? మీరు హైదరాబాద్ వదిలి కోదాడ వెళ్ళరు అని. అది కూడా ఐ డోంట్ నో ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఇవన్నీ, కానీ నేను నిన్న రాత్రే వచ్చిన, మధ్యరాత్రి, మొన్న కూడా అక్కడనే ఉన్నా. ఐ డోంట్ థింక్ అది అది ట్రూ కాదండి, దట్ ఈస్ రాంగ్. ఇంకా రాంగ్ దానికి నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియట్లేదు. బికాజ్ మా వాళ్ళని నిజంగా కూడా మీరు పోయి కావాల్సితే నిన్న ట్రావెల్ స్కెడ్యూల్ పంపిస్తా, మీరే చూసి మళ్ళీ ఒకరోజు మీరే చెప్పొచ్చు మీ ప్రేక్షకులకు. 2019లో ఎలా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఇతరత్ర పార్టీని కానీ ఎలా ఎదుర్కోబోతున్నారు, అంటే మీరు చేసిన డెవలప్మెంటా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బలమా? మేము చేసిన డెవలప్మెంట్ ఒకటేమో వ్యక్తిగతంగా, యాజ్ అ క్యాండిడేట్ మనది మనకు ఒకటి ఉంటుంది, దాంట్లో సేమ్ ఇదే వాదన, మనము యాజ్ అ ఎమ్మెల్యేగా వాట్ ఎవర్ పాసిబుల్ ఐ హ్యావ్ డన్ అని నేను అనుకుంటున్నా. బహుశా మా నియోజకవర్గంలో అందరూ కూడా అట్నే అనుకుంటారు, నా గట్టి నమ్మకం కూడా. దానికి పోతే మళ్ళీ నెక్స్ట్ పార్టీ పరంగా వస్తుంది. పార్టీ పరంగా మేము అపోజిషన్లో ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ మేము మాట్లాడలేము. ఎస్, అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చేసే పనుల మీద మనము ఏ తీరుగా ఇంకా మెరుగైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతామో అనే దీని మీదనే ముందుకెళ్లాల్సి వస్తుంది. సో ఒకటేమో బిగ్ అడ్వాంటేజెస్, ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంని నమ్మి ఓటు వేసిన అప్పుడు క్రమక్రమంగా వాళ్ళ మీద నమ్మకం అయితే తగ్గింది. అది మాకు తెలుసు, అందరికీ తెలుసు. నేను మీకు చెప్పినట్టు భయంతో ఎవరు బయటపడట్లేదు, ఒకటి. రెండు, సరే ఉన్న ఉన్న ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేసినారు, దానికి దీటుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందనే అంశం మీద మా ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని మేనిఫెస్టోలో ఏమేమి పెడతామని కొన్ని చెప్పారు. వెదర్ ఇట్ ఈస్ అదనంగా ఒక ఇల్లుకు డబ్బులు, ఒక రూమ్కి డబ్బులు కానీ, ఎందుకంటే గతంలో 1-bedroom ఇండ్లకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లని. ఇప్పుడు వీళ్ళు 2-bedroom అన్నందుకు ఉన్న ఇండ్లకే అదనంగా రూమ్కి కూడా ఇంకో రూమ్ యాడ్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు. ప్లస్ మినిమం సపోర్ట్ ప్రైస్, వివిధ పంటల వారిగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఒకటి పంటల వారిగా ప్రామిస్ చేసినాం. ఇంకోటి నిరుద్యోగులు, వారికి కూడా వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ అలౌన్స్ యా అని అది కూడా సాటించినాం. ప్లస్ బేసికలీ ఆన్ ఆల్ దీస్ పథకాలు ఆల్రెడీ మేనిఫెస్టోలో ఏం చేస్తామనేది మా ప్రెసిడెంట్ గారు చెప్తున్నా, అదే దాంతో ముందుకు పోతాం. అండ్ 2 లక్షలు రుణమాఫీ కూడా వాళ్ళు మొన్న విడతల వారిగా చేసేసరికి యాక్చువల్ ఎఫెక్ట్ ఎవరికి రాలేదు. మొన్నటి వరకు లాస్ట్ అసెంబ్లీలో మమ్మల్ని మాకు అవకాశం ఇచ్చినప్పుడు లాస్ట్కి అది కూడా చెప్పినాం, ఫస్ట్ చెప్పినాము లాస్ట్కి అదే చెప్పినాం. సీఎం గారు హేళన చేసి కూడా అన్నారు, సరే మీరే తీసుకొచ్చి అండి మాకు అప్లికేషన్. మాకైతే మా లెక్కల, మీరు అసెంబ్లీ రికార్డ్స్ చూస్తే తెలుసు సార్, మా లెక్క ప్రకారం అయితే ఎవ్వరికి బాకీ ఏం ఇంట్రెస్ట్ లేదు, మాకు బ్యాంక్స్ ఇచ్చిండ్రు నోటీస్ అని, మీ దగ్గర ఉంటే తీసుకురండి అని. మేము అది ఛాలెంజ్గా కూడా తీసుకొని అందరి దగ్గర పోయి కలెక్ట్ చేసుకొని కూడా తీసుకొచ్చి ఇంత పెద్ద బండ్లు ఇచ్చినాం సీఎం గారికి. లాస్ట్ డే స్పీకర్ గారికి సబ్మిట్ చేయమంటే చేసినాం. అందులో కూడా ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు రైతులలో బ్యాంకులలో పడలేదు. సగం మందికి అది పడలేదని పాస్బుక్లు కూడా ఇవ్వలేదు వాపస్. అది ఇవ్వకపోతే ఎక్కడ వాళ్ళ వాళ్ళకి లోన్ వస్తుందో దేవుడు తెలుసు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి డీటెయిల్గా పోతే. సో ఇవన్నీ ప్రజలకు తెలుసమ్మా, వాళ్ళు నిత్యం అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు.
సో డెఫినెట్లీ ఇక్కడ వీరు అట్నే ఉన్నారు, అక్కడ మోడీ గారు వారు చేసినది కూడా ప్రతి సామాన్య ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అయిందండి. డిమానిటైజేషన్ స్పెషల్గా విల్సి ఆ రోజు కేసీఆర్ గారు ఫస్ట్ డే తిట్టిండ్రు పేపర్లో చూసుకొని, మళ్ళీ నెక్స్ట్ డే ఢిల్లీ పోయి వచ్చిండ్రు, మళ్ళీ అర్జెంటుగా ఆడు ఏం మాట్లాడుకుండ్రో ఏం చేసిండ్రో తెలియదు కానీ అర్జెంటుగా పిలిచి స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టి ఓ పొగిడిండ్రు డిమానిటైజేషన్ గ్రేట్ అది ఇదని. సో ఇప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ ఒక లీడర్ పోతుంటే ప్రజలకు కూడా ఎట్లా నమ్మకం ఉంటుంది? సార్ చూసినారు, మా నమ్మకం ఏంటంటే వాళ్ళు కొత్త పార్టీ కదా చూసినారు, ఇప్పుడు తెలిసింది ఎక్స్పీరియన్స్ పార్టీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటుంది, కొత్త పార్టీకి వస్తే అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటుంది. సడన్గా డిస్ట్రిక్ట్స్ ఎక్కువ చేసినారు, ఒక లాజిక్ లేదు దానికి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో 2 నియోజకవర్గాలు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో 6, కొన్ని డిస్ట్రిక్ట్స్లో 4. సో దెర్ ఇస్ నో లాజిక్ ఇన్ ఆల్ దీస్ డెసిషన్ ఈ ప్రజెంట్ ప్రభుత్వం తీసుకున్న దాంట్లో. కాబట్టి ప్రజలకు కూడా పాపం అమాయకులు ప్రభుత్వంలో వచ్చినంటే డెఫినెట్గా మంచి పరిపాలన ఇస్తారని వాళ్ళు నమ్ముకుంటారు, కానీ ఈ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు కూడా బేజారైనరు, నమ్మకం తగ్గిపోయింది. కాబట్టి సో వాట్ వీ హ్యావ్ డన్ ఒకటైతే వాట్ మేము ఏం చేస్తామని కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి ప్రజలలో మంచిగా వెళ్ళింది అది. అండ్ గతంలో వీళ్ళందరూ హేమాహేమీలు కాంగ్రెస్ పార్టీలు అందరూ అవును. సో ఓడిపోయిన వాళ్ళు కూడా హేమాహేమీలు ఉన్నారు. సరే మొన్న ఓడి అందరూ ఎమ్మెల్యేస్ కాలేదు దురదృష్టం, కానీ ఉన్న వాళ్ళు కూడా అందరూ హేమాయని ఆ కెపాసిటీ ఉంది. డే వన్ నుంచి సైన్లు చేసేది అర్థం చేసుకుని ఇన్నేళ్ళ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి డే వన్ నుంచి ప్రభుత్వం టక 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 చేసేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చినాం కదా, ముఖ్యమంత్రి గారిని అడిగితే కొత్తగా వచ్చినాం, టేబుల్స్ ఎత్తుకుంటున్నాం, కుర్చీలు ఎత్తుకుంటున్నాం అని అసెంబ్లీలో చెప్పాం. ఇట్ ఈస్ సచ్ అంటే అంత పెద్ద చైర్ మీద కూర్చున్న వ్యక్తి అలాంటి సింపుల్ ఆన్సర్ ఇచ్చినంటే ఎక్కువ మాట్లాడలేం మనం, బికాజ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వీ హ్యావ్ టు జస్ట్ కీప్ క్వైట్. కానీ ఎంత విడ్డూరంగా ఉందని మాత్రం మనం అనుకోవచ్చు. అండ్ 2019లో సార్ 19లో సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఈ ఓవరాల్ కాన్సెప్ట్లో మీ వర్క్ ఎంతవరకు ఉంటుంది? అంటే మీ కాన్సెప్ట్ కానీ లేకపోతే మీరు సార్కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ అమ్మా, సార్ బాధ్యత ఇప్పుడు ఒక ఆ పార్టీ నడిపించే బాధ్యత సార్ మీద పెట్టింది యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. సో దానికి మించి ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ అంటే 119 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆర్ మెజారిటీ గెలిచి ప్రభుత్వం ఫామ్ చేయాలనేది కాన్సెప్ట్ ఇప్పుడు అందరికీ. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుంది, ఇట్స్ అ డెమోక్రాటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా ఒక సీఎం లెవెల్ వరకు అవకాశాలు ఇస్తుంది, అన్ని కులాలకి మతాలకి ఏజ్ వైజ్ వాట్ ఎవర్, అంటే ఇట్ ప్రిపేర్స్ దెమ్. అంత మంచి వాళ్ళు ఉన్నారు, ఏండ్ల నుంచి ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ సో అందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఆ పదవి మీద హక్కు అవకాశం ఉంది, హక్కు ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసింది లీడర్లని ఇన్నేళ్లతో. సో మా అందరి కాన్సెప్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకొని గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయాలనేదే కాన్సెప్ట్ అందరిది. సో అదేవిధంగా అందరం పోతాం. గెలిచినాక ఆ గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం కూర్చొని ఎవరు ఉంటే బాగుంటుందని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు అలాంగ్ విత్ ద హైకమాండ్. అప్పుడే సీఎం ఎవరు అనేది ప్రసక్తి అప్పుడు, ఇప్పుడు కాదు. ప్రెజెంట్ అయితే వస్తున్న వార్తలు అయితే అనుకోవడానికి అందరూ అంటారు, శ్రేయోభిలాషులే అంటారు మీరు ఆ కుర్చీ మీద కూర్చుంటే బాగుంటుందని. డెఫినెట్ మా అందరు మా నియోజకవర్గంలో అందరూ అనుకుంటారు. సో ఏ నియోజకవర్గం దాంట్లో తప్పు లేదు, బట్ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు సెట్ కాదు. గెలిచినాక ఎవరు ఏంది అని ఎవరైతే గెలుస్తారో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని సిఎల్పి మీటింగ్ పెట్టుకొని అప్పుడు అందులోకి వెళ్ళి ఆ పేరు వస్తుంది. సో ఇప్పుడు నా పాత్ర అడిగింది కాబట్టి ఎస్ యాజ్ అ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక భార్యగా ఏం సపోర్ట్ చేయాలో అది ఎల్లప్పుడూ ఉంటుంది. నేను ఎమ్మెల్యేగానే ఉన్నా ఉంటుంది లేకున్నా ఉంటుంది, బట్ యాజ్ అ కాంగ్రెస్ తను ప్రెసిడెంట్, నేను ఒక ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్కి డెఫినెట్లీ తను అనుకున్నట్టు ఎన్ని సీట్లు మ్యాక్సిమం గెలవాలి అనే ప్రయత్నంలో వారు ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా నేను చేస్తాను.
అండ్ యాజ్ అన్ ఇండివిజువల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఆల్సో ఇంకెక్కడెక్కడ కాంగ్రెస్ సీట్లు గెలిస్తే బాగుంటుంది, ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది, నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నేను డెఫినెట్గా చేస్తాను. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దీస్ పాలిటిక్స్, సార్ ఒక ప్రెసిడెంట్, ఈజ్ ఇన్ టు పీపుల్ అంటే ప్రజల్లో 24/7 ఎప్పుడు జనాల మధ్యలోనే ఉంటారు. మీరు ఒక ఎమ్మెల్యే, మీరు కోదాడ నియోజకవర్గంలో ఉంటారు. పర్సనల్గా మీరిద్దరు లైఫ్ ఎలా ఉంటుంది? అంటే ఏమన్నా జనరల్గా అందరిలా అందరూ అనుకుంటారు కదా మా హస్బెండ్తో ఇలా గడపాలి. ఏం లేవండి, అటువంటి అటువంటి ఏం ఉండవు. ఆ కాన్సెప్ట్ ఎప్పుడో వెళ్ళిపోయింది, 94లోనే వెళ్ళిపోయింది. వెన్ వీ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు 94లో తను కొంచెం ముందు వచ్చింది, బికాజ్ నామినేషన్ ఫైల్ చేయాలి. నేను ఇంకా అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉండే ఢిల్లీలో, అవి కంప్లీట్ చేసుకుని నేను కొన్ని 2 డేస్ వెనక వచ్చినాను. ఇదో సో అప్పుడు పోగానే ఆ ఎంట్రీతోనే అర్థమైపోయింది ఎట్లుంటుందో పొలిటికల్ జీవితం. తను అప్పుడు కూడా చెప్పిండు, మనలాంటి వాళ్ళు పొలిటికల్లో రావాలంటే ఈ ఫ్యామిలీ లైఫ్ ఇవి అవి అవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉండొద్దు, పూర్తిగా ప్రజలకు సేవ చేయాలంటే ఇలా అదంతా ఉండదు అని చెప్పినారు. సో ఐ సెడ్ ఓకే నో ప్రాబ్లం, మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నప్పుడు సరే. బట్ ఆ కాన్సెప్టే లేదు. సో దిస్ నో అంటే తెలుసు కదా మీకు ఎప్పుడు అనిపించదా మేడం అలా? లేదు, ఇంకా అంటే క్లియర్గా చెప్పినాక మనం అది ఈ స్పెండ్ చేయమని ఇక్కడ ఒత్తిడి చేస్తే అక్కడ నష్టం జరుగుతుంది ప్రజలకి. సో ఇట్స్ ఓకే, అండ్ నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయినా కాబట్టి అక్కడక్కడనే ఉంటుంటాము. ఐ మీన్ ఇద్దరు కలిసి ఫ్యామిలీ లైఫ్ అంటే ఏదో సినిమా పోడు ఏదో పెళ్లి పోడు అవన్నీ ఉండవు, కానీ సరే ఉన్నాం కదా నడుస్తుంది. ఎంతో మందికి మేలు జరిగింది వారు వచ్చినందుకు పాలిటిక్స్లోకి. అట్లీస్ట్ కోదాడు కూర్చున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా డెవలప్ చేసినాము, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ డిస్టర్బ్ చేయకపోతే ఆయన అంత అచీవ్ చేసినంటే కూడా నాకు ఏమంటారు రిగ్రెట్స్ అయితే లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్గా బాగా చేసినారు. యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పొలిటికల్ లీడర్స్? ఎలా మీరు అసలు మిగతా పొలిటికల్ లీడర్స్కి మీకు? ఓ ఐ డోంట్ నో ఎట్లా ఆన్సర్ చేయాలి అది. ఐమ్ ఐ డిఫరెంట్? ఐ డోంట్ నో. యా, యూఆర్ టోటలీ డిఫరెంట్. ఇస్ ఇట్? ఐ డోంట్ నో దాట్. యూఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, ఐ హోప్ ఇట్స్ ఫర్ ద బెటర్. ఐ డోంట్ నో, ఐ డోంట్ నో దానికి ఎలా ఆన్సర్ చెప్పాలో నాకు తెలియదు. అంటే పర్సనల్గా యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా మీరు ఏం ఫీల్ అవుతారు ఎప్పుడు? సి, యాజ్ అ పొలిటికల్ లీడర్ కంటే నేను మళ్ళీ చెప్తున్నామా, ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ పాలిటిక్స్కి వచ్చినాక. అంటే ప్రత్యక్షంగా ఉన్న కాబట్టి ఒక లాట్ ఆఫ్ థింగ్స్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ నేను కూడా. ఎంత సార్ 20 ఏళ్ళ నుంచి ఉన్నా, ఎంత పక్కగా ఉండి సోషల్ ఆస్పెక్ట్స్ చూసుకున్నా, యాక్చువల్ విధి విధానాలు నిత్యం ఏదైతే జరుగుతో ఇప్పుడే నాకు ఎక్స్పోజర్ జరుగుతుంది. సో ఐఎమ్ క్వైట్ షాక్డ్ యాక్చువల్లీ. అండ్ మోర్ దెన్ అ పొలిటికల్ లీడర్, ఐ థింక్ ఐఎమ్ ట్రయింగ్ టు బేసిక్ ఒక సిటిజన్గానే మనం బతకాలి, ఒక సిటిజన్గా ఆలోచించే అవసరం ఇప్పుడు వచ్చింది. బికాజ్ ఇన్నిన్లు వాట్ హ్యాపెండ్ అనేది ఒక అంశం అయితే, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇక్కడ మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి, ఇక్కడ వీరు సీఎం కుర్చీ మీద కూర్చున్నప్పటి నుంచి, ఇది పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నా, వ్యక్తిగతంగా వీళ్ళిద్దరూ చాలా నాన్ డెమోక్రటిక్ వేలో పోతున్నారండి. ఇంతకుముందు కూడా బీజేపీ ఉండే సర్కారు ఉండే, వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళిద్దరు ఒక ప్రధాన పొలిటికల్ పార్టీకి అధినేతగా ఉండి యాజ్ అ సిటిజన్ దే ఆర్ డ్యూటీ బౌండ్. వాళ్ళు మన ఉన్న గొప్ప, మనకున్నది ఒకటి ఇండియాకి ఏంటంటే అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్, ఆ రూల్స్ పాటించే మనం ఇంత దూరం వచ్చినాం. ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఆ రూల్స్ని ఒకటి పాటించింది. ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే వాళ్ళ అధినేతలు అప్పుడప్పుడు ఉన్నవాళ్ళు ఒక ఎదుటి మనిషిని రెస్పెక్ట్ చేసినారు, ఒక ఎదుటి రూల్ ఏదైతే ఉంటే దాన్ని రెస్పెక్ట్ చేసినారు. అండ్ ఇన్ స్పిరిట్ ఆఫ్ థింగ్స్ కూడా, ఒక రూల్ అని కఠినంగా పోకుండా కూడా
ఒక స్పిరిట్ ఆఫ్ థింగ్స్లో కొన్ని వదిలేశారు, కొంత పరిపాలన చేసినారు, అందుకే ఈ హార్మనీ ఉండింది. ఇప్పుడు మోదీ గారు వచ్చి డిమానిటైజేషన్ అంటే అసలు అసలు అది వీ కెనాట్ ఇమాజిన్. ఇండియా ముందుకు పోలేదు, అందుకే ఇప్పుడు అన్నీ వెనుకబడి అవుతున్నాయి. అంటే మన మన ఓన్ సాటి మనుషులను అంత పెద్ద దెబ్బ ఎట్లా తీస్తారు ఒక వ్యక్తి అనేది పెద్ద ఆలోచన. ఇంకోటి మొన్న ఎలక్షన్స్లో కూడా ఇండియా కూడా ఎందుకు వచ్చింది ఇంత ముందుకంటే, ఒకటేమో కాన్స్టిట్యూషన్, ఇంకోటి మనకున్న ఎలక్టరల్ ప్రాసెస్. ప్రతి సిటిజన్కి ఆయన దగ్గర ఒక బ్రహ్మాస్త్రంలాగా ఓట్ అనేది ఉండే. నువ్వు ఎంత పెద్ద మనిషివైనా పదవిలో కానీ కులంలో కానీ ఆర్ నీ వృత్తి ప్రకారం కానీ ఎవరెవరికో ఐడియాలు ఉంటాయి కదా, నేను పెద్దోడు అది ఆర్ పై ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ చిన్న సామాన్యుడైనా ఎవరైనా ఆ ఓటింగ్ రోజు మాత్రము ఆయనకు సేమ్ హక్కు ఉండే. నువ్వు ఎవరికైతే పొలిటికల్లీ ఓటు వేయదలుచుకున్నావో నీకు ఆ హక్కు ఉన్నది. అందరికి ఉండే, మహిళలకు, చిన్నోళ్ళకు, పెద్దోళ్ళకు, అక్రాస్, దట్ వాజ్ వన్ కామన్ హక్కు. ఆ ఒక్క హక్కు హైజాక్ చేసుకుపోయిండు మోడీ అండ్ కేసీఆర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ద ఇండియన్ డెమోక్రసీ. ఆ హక్కు ఉండే వల్ల ప్రతి సిటిజను ఓకే పర్వాలేదు, మంచి ప్రభుత్వాలు వచ్చినాయి, కొన్ని మంచి పాలసీస్ వచ్చినాయి, చెడు వచ్చినా వాళ్ళు పేషెంట్గా ఆగినరు ఐదేళ్ళు, సరే నాకు ఇష్టమైనప్పుడు నిన్ను దింపుతా ఆర్ నిన్ను ఎత్తుతానే ఓ ధైర్యం ఉండే, మొండి ధైర్యం. అందుకు వీ వర్ స్టిల్ అ హార్మోనియస్ కంట్రీ. చుట్టుపక్కల మనకి పాకిస్తాన్ కానీ బర్మా కానీ ఏది ఇవన్నీ చుట్టుపక్కల నేపాల్ చూసినా కొంత కొంత పొలిటికల్ డిస్టెబిలైజేషన్ ఉండేది, మన దగ్గర లేదు బికాస్ ఆఫ్ దాట్ వన్ ఆస్పెక్ట్. అదొక్కటి ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా ఏవైతే ఇండియా డెమోక్రాటిక్ ప్రాక్టీసెస్ వల్ల ఇంత దూరం వచ్చినారు అండ్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ వల్ల వీళ్లకు ఆ కుర్చీ దక్కిందో, ఇప్పుడు ఆ కుర్చీ మీద కూర్చున్నాక ఈ ప్రాక్టీసెస్ వద్దు, ఇక ముందుకు ఉండొద్దు, మేమే పవర్లో ఉన్నాం అనుకునే ఆలోచనే ఎంత డేంజరస్ మీరు ఆలోచించండి. ఓకే, దే డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్. సో ఈ ఈవీఎం రిగ్గింగ్లు, ఆ ఓటేసి పని, అంత మంచి పథకాలు ఉంటే ఓట్ ఏమని వానికి అలౌ చేయి, లెట్ హిమ్ గో అండ్ ఓట్. అది కూడా హైజాక్ చేస్తున్నారు మెషిన్స్ ద్వారా. సో ఇక మన దగ్గర ఏముందండి, ఒక సామాన్యం దగ్గర ఏముంది వెపన్ సెల్ఫ్ డిఫెన్స్లో? సో అది చాలా సైలెంట్గా అవుతుంది. ఇది మనం అందరం ఒక సిటిజన్స్ లాగా మనం ముందుకు వచ్చి ఆలోచించాలి. పొలిటికల్ తర్వాత ఇన్నేళ్ళు అన్ని పొలిటికల్ పార్టీస్ అవి కాపాడి బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా, ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, అవి ఇప్పుడు ఒకటి ఒకటి పడేస్తున్నారు వీళ్ళు. జ్యుడిషియరీ రోడ్డు మీదకి వచ్చింది, ఇన్నేళ్ళు రాంది. సో అన్ని వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. పోనీకే వీళ్ళు చేసినారు, మోడీ చేశారు. ఇక్కడ జిహెచ్ఎంసీలో మొత్తం రిగ్గింగ్, బైపోల్స్లో మొత్తం రిగ్గింగ్, యూపీలో మొత్తం రిగ్గింగ్, గుజరాత్లో రిగ్గింగ్. ఇక ఇట్లా చేస్తుంటే పొలిటికల్ ఇడిచిపెట్టండి. వి ఆల్, మీరు, నేను, వి ఆల్ మస్ట్ థింక్, స్టాండ్ అప్ అండ్ సిట్ అప్ అండ్ థింక్ యాజ్ అ సిటిజన్ ఫస్ట్. మీరు ఈవీఎం ట్యాపరింగ్ గురించి కూడా మీరు పోరాడుతున్నారు? ఎస్, మేము ఒక పోస్ట్ కార్డు క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాము. మేమేమంటున్నామంటే మాకు ఒక బ్యాలెట్ వ్యవస్థ వాపస్ తేయండి. అందులో అయితే బ్లాక్ మ్యాజిక్ కాదని మేము ఇంకా నమ్ముతాం. మనం ఎవరికైతే ఓటేస్తామో అది అట్లాగే ఉంటుంది, తెరిస్తే అదే కనిపిస్తుందని మేము అనుకుంటున్నాం. ఈవీఎం ఈ ట్యాంపరింగ్ నిజంగానే జరుగుతుందా లేకపోతే మీరు ఆరోపణలేనావి? ఆరోపణ ఎందుకు చేస్తామమ్మా, ఇట్ ఈస్ అ మేము తీసుకొచ్చిన ఈవీఎంసే, ఎందుకు ఆరోపణ చేస్తాము? సి, ఐఎమ్ టాకింగ్ యాజ్ అ సిటిజన్, నేను ఏ పార్టీ అంటలేను, ఒక సిటిజన్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు మెషిన్ ఏంది, మనిషి తయారు చేసిన యంత్రం, అది నువ్వు ఎట్లా ప్రోగ్రామ్ చేస్తే అట్లా పనిచేస్తుంది ఆ యంత్రం. ఇప్పుడు ఇంటెన్షన్, ఇప్పుడు అధినేతకి ఎవరైతే దాన్ని కాపాడాలనో వాళ్ళకే ఇంటెన్షన్ దుర్బుద్ధి పుట్టి చేసి ఇంక మెషిన్ నువ్వు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తుంది కదమ్మా. సామాన్యులుగా మనం ఎట్లా నమ్మొచ్చు? ఒకప్పుడు ఎవరు చేయలేదు, ఏ పార్టీ వాళ్ళు కూడా, ఎస్ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగాలి అని ఒక పద్ధతి పెట్టిండ్రు. ఎలక్షన్ కమిషన్లో ఎవరు ఉంటారు,
హూ ఇస్ ద చీఫ్ ఎలక్షన్ కమిటీ, దానికి కొన్ని పద్ధతులు ఉండే. మన కాన్స్టిట్యూషన్లో ఉంది ఎవరు దేనికి ఎంపిక చేసుకుంటారు, గవర్నర్ అయినా ఎలక్షన్ అయినా సుప్రీంకోర్టు జడ్జి, ఒక పద్ధతులు ఉండే, అది పాటించారు కాబట్టి నడిచింది. ఇప్పుడు మోడీ గారు రాగానే అన్ని పద్ధతులు తీసి ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటున్నారు, ఎట్లా నమ్మకం ఉంటుంది? ఒక మషిన్ సరే 5 నిమిషాలకు మషిన్ ట్యాంపర్ చేయలేదే అనుకుందాం, మషిన్ పాడు కావచ్చు కదండి, మ్యాల్ ఫంక్షన్ అయితే అవుతుంది కదా, ఏరోప్లేన్ అవుతుంది, కార్ అవుతుంది, మీరు రాసే పెన్ అవుతుంది, ఇప్పుడు మీరు షూట్ చేసేది కెమెరా కూడా కావచ్చు. మషిన్ అంటేనే మ్యాల్ ఫంక్షన్ అవుతుంది అనేది ఒకటి మనం ప్రధానంగా తీసుకొని వెళ్తాం ముందుకి. మరి మనం ఓటు హక్కు, ఓటు ఏదైతే అంత మంచి బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉన్నది, దాన్ని మనము మ్యాల్ ఫంక్షన్ అయ్యే దాంట్లో మనం వాడుకోవచ్చా? వి కాంట్ టేక్ ఎ ఛాన్స్ కదా. సో వై మషిన్ అని అడుగుతున్నాను. అంటే ఫ్యూచర్లో అంటే ఎలా దీన్ని దీనిపై ఎలా పోరాడుతున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ సిటిజన్స్ టు ప్లీజ్ సిట్ అప్ అండ్ లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ సంథింగ్ చాలా మనకు తెలియకుండా అవుతున్నాయి. దయచేసి అందరు ముందుకు వచ్చి బ్యాలెట్ పేపర్ వ్యవస్థ తెస్తేనే మేము ఓటు వేస్తాము అని దయచేసి మీరు అందరు కూడా ఎలక్షన్ కమిషన్కి రాయండి. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి, టీఆర్ఎస్కి ఓటు వేసుకోండి, బీజేపీకి ఓటు వేసుకోండి, వాటెవర్, బట్ యాజ్ అ సిటిజన్ నేను మాట్లాడేది ఈ రెండు విషయాలు. 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న రాజకీయాలు చూశారు, ప్రజెంట్ రాజకీయాలు కూడా చూస్తున్నారు, డిఫరెన్స్ ఏం గమనించారు? నేను రాజకీయాలు 20 ఇయర్స్ బ్యాక్ నేను ప్రత్యక్షంగా లేనండి. అంటే అబ్జర్వ్ చేసే ఉంటారు సార్ బ్యాక్? నాట్ రియల్లీ. అంటే నేను ఒక ప్రొఫెషనల్గా ఉన్నా, ఎస్ సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ నేను నిత్యం పీపుల్తో ఉన్నా అది వేరు వచ్చిన, బట్ రాజకీయంగా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ 5 ఏళ్ళ తర్వాత చెప్తే నేను ఏదన్నా చెప్పగలుగుతాను బికాజ్ ప్రత్యక్షంగా ఇప్పుడు ఉన్నా. బట్ ఓవరాల్గా అప్పుడు కొంత చూసినా కూడా వాల్యూస్ అన్నీ మారిపోయినాయి రాజకీయంగా చూస్తే. ఇప్పుడు రాను స్వార్థం ఎక్కువైతుంది. ఒకప్పుడు లీడర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు పార్టీకే ప్రాణం ఇస్తాము, ఏదేమైనా మేము పార్టీతోనే ఉంటామనే ఒక నినాదం ఉండేది, నష్టమైనా కష్టమైనా. పార్టీ అంటే మనకు ఊర్లల్లో తల్లితో సమానం, తల్లి కంటే ఎక్కువ పార్టీ. ఒక వరకు వస్తే అట్లా విడిపోతారండి ఇక పార్టీ, వీళ్ళు వాళ్లకు ఇన్వైట్ చేయరు, వీళ్ళు అటు దిక్కు చూడరు. సోషల్లీ ఆల్సో ఇట్స్ డివైడెడ్. సరే మధ్యన ఎలక్షన్స్ అయిపోయినాక అట్లున్నా, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మాత్రం పార్టీ పార్టీనే, అన్నైనా తమ్ముడైనా వాళ్ళు గొడవలు ఉంటాయి. అంత ఇది ఇప్పుడు లేదు. ఇప్పుడు 14 నుంచి అదే అంటున్నా వ్యవస్థ, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినా కూడా ఇతర పార్టీలు వేరే వాటి వాళ్ళను కొన్నారనే చెప్పొచ్చు, తీసుకున్నారు, డిఫెక్ట్ అయినరు అంటే. దిస్ ఇస్ ఆల్ పర్సనల్ గేమ్. పొలిటికలీ మనం ఒక ప్రజాస్వామ్యం పద్ధతిగా ఎంపిక అయ్యి ప్రజలను రిప్రజెంటేషన్ చేసే వాళ్ళం అయి ఉండి వాళ్ళు మనకు ఓటు పార్టీ పరంగా చూసి వేసినారు. మరి వ్యక్తిగతంగా పార్టీ దాటి అటు పోయేటప్పుడు వ్యక్తిగతంగా ఎట్లా పోతారు? మీకు హక్కు ఉంది నిజంగా కూడా, మీరు పార్టీ మారదలుచుకుంటే మీరు రిజైన్ చేయాలి, చేసి మళ్ళీ ప్రజల దగ్గర పోండి. ఎస్ ప్రజలు అనుకుంటారు సార్ ఈ పార్టీతో మనకు లాభం లేదు, ఈ పార్టీతో మీరు నిలబడితే మీరు ఉంటుంది, గెలిపించుకొని పోండి, నో ప్రాబ్లం. కానీ అది చెయ్యరు. కానీ ఈ అడ్వాంటేజ్ కావాలి ప్రజలకు, ఉన్న ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తాం అంటే మనకు రూల్ ఉంటేనే మనం కరెక్ట్గా ఉండాలనేవన్నీ ఉందా? ఒక సిటిజన్గా మనకు తెలియదా బాధ్యత, ఒక ఎట్లా వ్యవహరించాలి ఒక పెద్ద మనిషి అంటే? ఎన్ని రూల్స్ పెట్టినా కూడా రాజకీయ నాయకులు ఆ రూల్స్ కూడా ఉల్లంఘించి వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారు అనేది అయితే నేను చూసిన చాలా చేంజ్ అయింది. వాల్యూ సిస్టమ్స్ అన్నీ పోయినాయి. 2019లో కోదాడ ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు? అన్ని నేను 2014లో చెప్పిందే చేయబోతున్నా. ఎందుకంటే చాలా అప్పుడు సార్ అక్కడ నుంచి పోయినందుకు 5 ఏళ్ళు అక్కడ ఏమీ డెవలప్మెంట్ వర్క్స్ కాలేదు. సో మళ్ళీ అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తుంది, ఇక నేను అదిగాక ఒక ఆర్కిటెక్ట్, నాకు ఒక పర్సనల్ అంబిషన్ కూడా ఉంది. మన తెలంగాణ వచ్చినాక మన నిధులు మనకుంటాయి, ధనిక రాష్ట్రము ఇవన్నీ మనం అనుకున్నప్పుడు, అప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అన్ని లోన్స్ తీసుకొని మనని వడ్డీ ఏమంటారు ఇంట్రెస్ట్లకు అప్పుల్లోనే చేసింది కాబట్టి అట్లీస్ట్ మన
కోదా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ రోడ్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ ఆర్ ఎనీ రిపేర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవన్నీ చేయాలని నేను ఇంకా నా అప్పుడున్న కళ ఇంకా అయిపోలేదు కాబట్టి డెఫినెట్గా చేయాలి. ఒక ఆర్కిటెక్ట్గా కూడా దాన్ని తీర్చిదిద్దాలి. మన తెలంగాణ వచ్చింది అసలు ఊర్లు అంటే ఎట్లుండాలి, మండలాలు ఎట్లుండాలి, అవన్నీ ఒక ప్లాన్ ఉన్నది, అది ఉన్నది, అప్పటి ప్లాన్ అట్లాగే ఉంది, అది డెఫినెట్గా అమలు చేస్తామని నేను. 2019లో మీ ప్రభుత్వం కాంగ్రెస్ ఫామ్ చేయబోతుందా? ఎస్ డెఫినెట్లీ. అంత కాన్ఫిడెన్స్ దేనికి? అంత కాన్ఫిడెన్స్ దేనికంటే ఇంతకుముందు ఓకే ఒక కొత్త పార్టీ ఉండింది, వాళ్ళు చెప్పే విధానాలు అరే అని ఆకర్షణ చేసినాయి. ఇప్పుడు ఆ పార్టీ విధానం ప్రజలందరూ కూడా చూసింది. సో ఇప్పుడు రెండు పర్ఫార్మింగ్ పార్టీస్ అయినాయి కదా, కాంగ్రెస్ ఉండే టీఆర్ఎస్. సో డెఫినెట్లీ మార్కులు ఎక్కడ వస్తున్నాయో మాకు తెలుస్తున్నాయి కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తాం. ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ చేసిన విధానాలు అన్నిటికీ వీళ్ళు అనుభవించారు, కాంగ్రెస్ కూడా ఏం చేస్తున్నా వాళ్ళకి తెలుసు కాబట్టి. అండ్ మోడీ గారు అక్కడ ఏం చేస్తున్నారు, మొత్తం దేశాన్ని ఎట్లా చేస్తున్నారని కూడా అది కూడా అనుభవంలోకి వచ్చింది కాబట్టి నాట్ ఓన్లీ స్టేట్ సెంటర్లో కూడా కాంగ్రెస్ వస్తాం అంత నమ్మకం. నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ రాజకీయ జీవితం అండ్ మీరు కోదాడకు చేయబోయే ఇన్ఫర్మేషన్ బోల్డ్ అని చెప్పారు. థ్యాంక్స్ అండ్ ఫ్యూచర్ 2019లో డెఫినెట్గా మీరు అనుకున్న కళలన్నీ సక్సెస్ అవ్వాలని చెప్పేసి నెరవేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పదునైన విమర్శలు, లోతైన విశ్లేషణలు, అదిరిపోయే పంచ్లతో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ పోస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.